ప్రతి కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు నీ చెంత ఉన్నప్పుడు నీకెందుకు చింత? యోసేపు అన్నాడు, అనలారా మీరు నాకు చాలా కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ నా దేవుడు ఆ కీడులన్నీ ఎలా మార్చేశాడు? ఆయన మేలుగా మార్చేశాడు. అంటే ఇప్పుడు యోసేపు కీడు జరగడం మంచిదా కాదా? మంచిదే జరిగింది. అన్నలందరూ కూడా తీసుకెళ్ళి గోతులో పెట్టి తొక్కు పెడితే దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒకవేళ ఎవరైనా నీ మీద ఉత్తమమైన వాటిని అనుసరిస్తున్నందుకు, ప్రభువును వెంబడిస్తున్నందుకు, బైబిల్ పట్టుకున్నందుకు, ప్రభు మార్గంలో నడుస్తున్నందుకు నీ మీద ఉత్తి పుణ్యాన గొడవలు తీసుకొచ్చారా? అనవసరంగా నీ మీద ఆ ఫాల్స్ అలిగేషన్స్ తీసుకొచ్చారా? దేవుని చేతిలో పెట్టు. ప్రభువు నీకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా, ఆయన ఎవరిని వాడుకుంటాడో మనకు తెలియదు, కానీ డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ యూ. దేవుడు నీకు సహాయం చేస్తారు. ఈ వ్యాజ్య భారాన్ని భరించే దేవుడు నీకున్నాడు కనుక ఆ భారాన్ని ఎవరి మీద వేసేయాలి? దేవుని మీద వేసేయాలి.